మనం చూస్తున్నాం కాసాని జ్ఞానేశ్వర్ ఇక్కడ అమరవ స్థూపానికి నివాళులర్పించేందుకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన కాసాని జ్ఞానేశ్వర్ పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్ళ భారీ ర్యాలీ మధ్య ఇక్కడికి గన్ పార్క్ వద్దకు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా తల్లి వస్తున్నారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పూర్వవ్యయం తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం విజయంలో చూడొచ్చు ఇక్కడ ఈ కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ గన్ పార్క్ వద్ద నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా పసుమయమైపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా ఆ నూతన ఉత్సవం మధ్య ఎంతో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా పెద్ద సంఖ్యలో తెలంగాణ నుంచి కూడా ఈ కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ అమరవ స్థూపానికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా పూర్తిగా పసుమయమైపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర నలుగుల నుంచి కూడా కాసాని జ్ఞానేశ్వర ప్రమాణ స్వీకారానికి హైదరాబాద్ నగరానికి తరలి వచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తాం. పెద్ద సంఖ్యలో కార్యకర్తల రాకతో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా తెలుగు తమ్ముళ్ళ కోలాహలము సందడి వాతావరణం ఏమైనా కనిపిస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రేంజ్ లో అంత సందడి వాతావరణం అనేది కనిపించింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్వం తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు సందడి వాతావరణం మనకు కనిపిస్తా ఉంది. అమరవీర స్థూపం వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చి నివాళులు అర్పిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తిగా తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా వచ్చి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు భారీ ర్యాలీతో చంద్రబాబుతో సహా భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకుని అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తల కోలాహల మధ్య ఈ సందడి వాతావరణం మధ్య కాసాని జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకార మహోత్సవం అనేది సాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో పూర్తిగా తెలంగాణ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమరవీల స్థూపానికి నివాళులర్పిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తిగా తెలంగాణలో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసే లక్ష్యంతో అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవేయడం తీసుకొచ్చేందుకు ఈ కాసాని జ్ఞానేశ్వర్ కు ఈ తెలంగాణ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇప్పుడు కాసాని ఆధ్వర్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వం అందరూ